ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మనకు సైతాన్ అంటే భయమేనా లేక సైతాన్కు మనం అంటే భయమా? నా మాట మీకు అర్థమైందా? మీలో ఎంతమందికి దెయ్యం అంటే భయం? దెయ్యం అంటే మనకు భయమా, దెయ్యానికి మనమంటే భయమా? ఇది మనం సెటిల్ చేసుకోవాలి. ఈరోజు అడుగుతున్నాను, మీకు దెయ్యం అంటే భయమా లేక దెయ్యానికి మీరంటే భయమా? ఒకసారి ఆలోచించండి. ఇదే ఆత్మీయ జీవితంలో మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవలసినటువంటి మన స్థానం. కొత్తగా ఒక సంఘానికి ఒక కాపరిగా ఒక కుర్రవాడు వెళ్ళాడు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలని చెప్పి ఆలోచించాడు. ఏ టాపిక్ అయితే అందరూ శ్రద్ధగా వింటారో ఆలోచన చేసి భలే టాపిక్ తీసుకున్నాడు. ఏ టాపిక్? దెయ్యం టాపిక్. సాధారణంగా దెయ్యం గురించి మాట్లాడితేనే ఎందుకు చాలా ఎక్కువ మంది చాలా శ్రద్ధ చూపిస్తారు. నేను కూడా నా చిన్నప్పుడు సాయంత్రాలు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారుగా, ఆ అరుగు మీద కూర్చొని మెట్ల మీద కూర్చొని పక్కనే కూర్చొని, ఒరే ఒకసారి ఏమైందో తెలుసా, నేను మధ్యరాత్రి లేచానరా, లేస్తే గజ్జలు శబ్దం వినిపిస్తూ ఉన్నాయిరా, అలా గజ్జలు శబ్దం వినిపిస్తూ ఉంటే నాకు అర్థమైపోయిందిరా. ఏమర్థమైందిరా? తెల్లని బట్టలు వేసుకొని, తెల్లని బట్టలు వేసుకొని తెల్లని చీర కట్టుకొని, అప్పటిదాకా పై మెట్ మీద ఒకడు, ఆ మెట్ మీద ఆమూలు ఒకడు, కింద మెట్ మీద ఒకడు, ఇలా నలుగురు నాలుగు మెట్ల మీద కూర్చునేవాళ్ళం. వాడు స్టోరీ ఇంకా పూర్తి చేయక మునిపే ఒకరి ఒళ్ళులో ఒకరు కూర్చునేవాళ్ళం, ఒకరి ఒడిలో ఒకరు కూర్చుని అందరి దగ్గరకు వచ్చేసేవాళ్ళు. పోనీ వాడు దెయ్యం కబుర్లు చెప్పిన తర్వాత అవుతామా అబ్బే మరొకడు మొదలుపెట్టేవాడు. ఒరే ఒకప్పుడు నాకేమైంది తెలుసా, నేను మొదలుపెట్టేవాడు. మీరు గమనించారు ఈ విషయాన్ని? దెయ్యాల గురించి ఒకవేళ మీరు మీ హాస్టల్లో మీ రూమ్మేట్స్తో పాటు ఒకసారి మొదలుపెట్టండి. రాత్రి భయమే అయినా అదేమిటో భలే ఇంట్రెస్ట్, గంటలు గంటలు మాట్లాడతాం దెయ్యం గురించి మాట్లాడడం అంటే. సో ఆ పాస్టర్ గారు పాపం దెయ్యం గురించి చెప్తే బాగుంటుందని చెప్పి దెయ్యం టాపికే తీసుకున్నాడు. తీసుకొని అంటున్నాడు, ప్రియులారా, దెయ్యము బహు సైతాను గాడు బహు తంత్రగొట్టు, జాగ్రత్త. సైతాను వెలుగుదూత వేషంలో వస్తాడు, జాగ్రత్త. సైతాను మాయ చేస్తాడు, ఏర్పరచబడిన సహితం వారిని సహితము కూడా మోసం చేస్తాడు, జాగ్రత్త. అయినా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏమిటంటే సైతాను గాడంటే నాకేమాత్రం భయం లేదు. సైతాన్ అంటే నేనేమాత్రం భయపడను, వాడంటే నేను అసలు లెక్కే చేయను. కాబట్టి మీకు దేవుడు అటువంటి సేవకునిచ్చాడు. నేను సైతానుకు భయపడను, మీరు భయపడిన అవసరం లేదు అని చెప్పంటూ ఉంటే వెనకాల నుంచి ఒక పెద్ద ఆయన ఈ పెద్ద ప్రసంగం విని విని విసిగిపోయి నెమ్మదిగా లేచాడు. లేచి, బాబు ఒక్క నిమిషం ఆగు అన్నాడు. ఏమిటి అంకుల్ అన్నాడు, నువ్వు సైతానుకు భయపడతావో లేదో మాకు అవసరంలా, నీకు సైతాను భయపడతాడో లేదో అది చెప్పు. ఎందుకు తాత? దాని మీదే మా సంఘము, మా సంఘం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. నువ్వు సైతానుకు భయపడకపోతే మా సంఘానికి ఒరిగేదేమీ లేదు, నీకు సైతాను భయపడకపోతే మా సంఘం నాశనం అయిపోతుంది. అంటే అర్థమేంటి తాత? మాకు కావాల్సింది సైతాను భయపడేటటువంటి సేవకుడు మాకు కావాలి. సైతానే భయపడి వణికేటటువంటి బోధకుడు మాకు కావాలి. నీ బోధ అంటే సైతాను భయపడాలి, నువ్వంటే సైతాను భయపడాలి, నువ్వు బైబుల్ తెరిచావంటే సైతాను భయపడాలి, నువ్వు సంఘంలోకి వచ్చావంటే సైతాను భయపడాలి. ఎందుకని? నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ లాగేసుకుంటాడు. 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా నేను జాగ్రత్తగా నరకానికి మేపుకుంటూ వెళ్తున్నటువంటి ఈ గొర్రెల్ని లాగేసుకుంటాడు. అలా లాగేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్కు గలవాడు అని, నువ్వంటే సైతాను భయపడతాడు లేదు ఆ విషయం చెప్పు. నీకు భయం లేదో అది పక్కన పెట్టు. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు సైతానికి భయపడతావా లేక సైతాను నీకు భయపడతాడా? నువ్వు దేవుని పిల్లవాడివైతే, దేవుని కుమారుడివైతే, దేవుని కుమార్తెవైతే, మన జీవితము దేవునికి అంగీకారంగా ఉంటే, మన బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉంటే మనమంటే సైతానుకు భయం. ఓ భక్తుడు సెలవిచ్చాడు, మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవుడంటే సైతాను గడగడ వణికి చస్తాడు. ఎందుకని?
ఈ మోకరించే క్రైస్తవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఏమైనా చేయగలడు, కాబట్టి సైతాను భయపడి చేస్తాడు.